హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శంకర్, క్లాస్ కంపెనీ హార్వెస్టర్. ఈ రోజు మన క్లాస్ 30లో వచ్చేసి స్టెప్ రోల్డర్, గైడ్ రోల్డర్, ప్లెయిన్ రోల్డర్, సీల్స్ ఏ విధంగా వేసుకోవాలి, బేరింగ్లు అనేది ఏ విధంగా దగ్గొట్టుకోవాలి అనేది ఈ వీడియో చూస్తాం. ఇలాంటి వీడియోస్ ముందుకు అప్డేట్ రూపంలో రావాలంటే మన క్లాస్ కంపెనీ హార్వెస్టర్ గ్రూప్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ క్లాస్ కంపెనీ హార్వెస్టర్. ఇప్పుడు మనం ఒక ప్లెయిన్ రోల్డర్ అనేది సెట్ చేస్తున్నాం. ఆ రోల్డర్ ఏం వస్తాయి చూద్దాం. ఫస్ట్ రోల్డర్కి వచ్చేసి ఒక రోల్డర్, రోల్డర్కి వచ్చేసి 2 కప్పులు, 1 సాఫ్ట్, 6307 బేరింగ్లు, 2 24 బోల్డ్లు, 2 బోల్డ్లు, 2 స్మాల్ వరింగ్లు, పిల్ల వరింగ్లు అంటారు, 2 వరింగ్లు, 1 సీల్ సెట్ అనమాట. 1 సెట్కి వచ్చి 4 సీళ్ళు వస్తాయి. ఇప్పుడు వచ్చేసి ఇవి ఏ విధంగా వేసుకున్నా చూద్దాం. మనం ఏ విధంగా అయితే నీట్గా అనేది మనం క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సీల్ అనేది ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఫ్రీగా అనేది సీటింగ్లో కూర్చుంటుంది. ఈ విధంగా జస్ట్ ఉంటుంది కాబట్టి స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకొని సీల్ అనేది ఎక్కించినట్టయితే ఫ్రీగా అనేది సీటింగ్లోకి కూర్చుంటుంది. ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి బేరింగ్ వచ్చి సాఫ్ట్ దిగ్గొడతాం. సాఫ్ట్ దిగ్గొట్టే ముందు మనం 24 సైజు వాచర్ లేకుండా ఈ విధంగా బోల్ట్ అయితే ఎక్కించుకోవాలి సాఫ్ట్కి. ఈ విధంగా ఎందుకు ఎక్కించుకోవాలంటే మనం బేరింగు పైనుంచి కొట్టినప్పుడు కింద థ్రెడ్డింగ్ అనేది నాట్లు పడే అవకాశం ఉంటుంది. అప్పుడు బోల్ట్ అనేది ఎక్కదు, బేరింగ్ అనేది సీటింగ్ కూర్చోదు. ఈ విధంగా బోల్ట్ వేసుకున్నట్టయితే ఈ బోల్ట్ సీటింగ్తో ఆంటుంది. మనం ఎలా కొట్టినా కూడా సాఫ్ట్గా అనేది ఏమి కాదు. ఈ విధంగా చూసుకొని బేరింగ్ అని దిగ్గొట్టుకోవాలి. బేరింగ్ దిగ్గొట్టుకునే ముందు సాఫ్ట్ బెండ్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ అదేవిధంగా సాఫ్ట్లోకి బేరింగ్ ఫ్రీగా వెళ్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఫ్రీగా వెళ్ళిపోతే ఫైల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదే కానీ బాగా ఫ్రీ అయిపోతే నాట్లు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకొని బేరింగ్ సీటింగ్ అనేది కొంచెం టైట్గా ఎక్కించుకోవాలి. ఈ విధంగా పూర్తిగా ఎంతవరకు ఎక్కిందో అనేది కూడా ఒకసారి కొట్టుకొని ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా సీటింగ్లో అనేది కూర్చుంటుంది. చూడండి ఒకసారి సాఫ్ట్లో ఇప్పుడు బేరింగ్ పూర్తిగా ఎక్కించేస్తాం. మనం ఈ విధంగా కుట్టేటప్పుడు బేరింగ్ని ఓన్లీ కోన్ మీద అయితే కొట్టాలి. బేరింగ్ సైడ్ ఎడ్జి కొట్టినట్టయితే ప్లే వచ్చే అవకాశం ఉంది బేరింగ్. ఇప్పుడు మనం బేరింగ్ కొట్టేసుకున్నాం, ఇప్పుడు రోల్డర్లోకి అయితే ఫిట్ చేసుకుంటాం. ఈ విధంగా ఫిట్ చేసుకొని సాఫ్ట్ తీసుకొని మనం కోన్ మీద డైరెక్ట్గా కోన్కి ఆనేటట్టు పెట్టి కొట్టినట్టయితే బేరింగ్ సీటింగ్ అనేది కూర్చుంటుంది. ఈ విధంగా సీటింగ్ కూర్చుంటుంది. కొట్టింటే మనకు బేరింగ్ సీటింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అనేది కొట్టుకోవాలి. మనకు కంపల్సరీ బేరింగ్ సీటింగ్ అనే గాడ్ ఉంటుంది, అక్కడ దాకా అనేది బేరింగ్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. మనం బేరింగ్ కొట్టినప్పుడు అయితే ఇక్కడ ఇది ఇక్కడ వరకే బేరింగ్ సీటింగ్, ఎడ్జ్ వరకు. ఒక్కసారి మనం బేరింగ్ కొట్టినప్పుడు ఇక్కడికే ఆగిపోయి బేరింగ్ దిగదు. మన కిందకి బేరింగ్ సీటింగ్ అనేది ఇక్కడ దాకా ఉంటుంది, ఇక్కడ దాకానే బేరింగ్ దించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక సీలు వచ్చేసి ఈ విధంగా రోల్డర్ కానీ ఎక్కించుకోవాలి. ఒక సీలు కప్పుకి ఎక్కించుకోవాలి. ముందు కప్పుకి ఎక్కిస్తాం, ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం కప్పులు ఎక్కి సీల్ అయితే ఎక్కించేసుకున్నాం. సీల్ ఎక్కించుకునేటప్పుడు సీల్కున్న ఓరింగ్ని ఈ స్క్రూ డ్రైవర్ పెట్టి నొక్కేటప్పుడు జాగ్రత్తగా నొక్కాలి, లేదంటే హోల్ పడిపోద్ది. హోల్ పడిపోతే మనకు సీల్ అనేది లీక్ అయిపోయే అవకాశం ఉంది.
లాస్ట్ ఇప్పుడైతే మనం రోలర్ కైతే సీలిక్ ఇచ్చేసుకున్నాం. సీలిక్ ఇచ్చేసుకున్న తర్వాత ఈ ఎర్జిల్ అనేది గ్రీస్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా. ఇప్పుడైతే మనం ఈ ఎర్జ్ వరకు గ్రీస్ అనేది పెట్టేసుకుంటాం. గ్రీస్ అయితే పెట్టేసుకున్నాం. గ్రీస్ పెట్టేసుకున్న తర్వాత ఈ కప్పు కూడా మనం గ్రీస్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని మనం డైరెక్ట్గా కప్పు అనేది ఈ విధంగా కప్పు అనేది ఎక్కిచ్చేసుకోవాలి. ఎక్కిచ్చేసుకున్న తర్వాత స్మాల్ ఓరింగ్, ఇక్కడ ఇది స్మాల్ ఓరింగ్ అనేది ఒకటి వస్తుంది. చిన్న ఓరింగ్ లేదా పిల్ల ఓరింగ్, స్మాల్ ఓరింగ్ అంటారు. ఈ విధంగా పెట్టేసుకుని 24 సైజు వాచరు, స్మాల్ వాచరు, బిగ్ వాచరు, 24 సైజు బోల్టు. ఈ విధంగా టైట్, ఎంతవరకు టైట్ అవుద్దో అంతవరకు టైట్ వేసుకోవాలి. టైట్ వేసుకున్న తర్వాత రోలర్ ఆపోజిట్ అనేది తిప్పుకోవాలి. మన రోలర్ అయితే ఇప్పుడు ఆపోజిట్ తిప్పేసుకున్నాం. తిప్పేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనం పోసుకోవాలి. ఆయిల్ అనేది థిక్గా ఉన్న ఆయిల్ అనేది పోసుకోవాలి. మనం రైల్వే ఆయిల్ పోసుకోవచ్చు, లేదంటే మనం గేర్ ఆయిల్లో కొంచెం గ్రీస్ కలుపుకొని కొంచెం టైట్గా ఉన్న ఆయిల్ని, కొంచెం థిక్గా ఉన్న ఆయిల్ని పోసుకున్నట్టయితే లీక్ అనేది తొందరగా కాదు. ఒకసారి ఇప్పుడు మనం ఆయిల్ ఇక్కడ వరకు బేరింగ్ సీట్ వరకు, ఈ బేరింగ్ సీటింగ్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ వరకు అంత మింతికి పైకి పోసుకున్నట్టే ఆయిల్ అనేది స్ప్రెడ్ అయిపోద్ది. ఇక్కడ మనం బేరింగ్ కొడతాం, అందుకని ఇక్కడ దాకా ఆయిల్ అనేది పోసుకోవాలి. చూసుకున్నాం ఇది బేరింగ్ సీటింగ్, ఇక్కడికి వచ్చి బేరింగ్ అనేది ఆగిపోద్ది. దాని కింద అనేది ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు బేరింగ్ అయితే కొట్టుకుంటాం. బేరింగ్ వచ్చేసి ఇది, ఈ బేరింగ్ వచ్చేసి 6307. సీల్ ఉండకూడదు బేరింగ్, సీల్ లేని బేరింగ్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బేరింగ్లో పోయి ఫ్రీగా ఉండదానికి మనం సీల్ లేని బేరింగ్ తీసుకోవాలి. ఈ బేరింగ్ కొట్టడానికి మనకు సాఫ్ట్ అంటే రౌండ్ సైజ్ పైప్ అనేది వెల్డింగ్ చేసుకుని మనం పెట్టుకొని కొట్టుకోవచ్చు. ప్రజెంట్ మనకడ లేదు కాబట్టి మనం సాఫ్ట్ అనేది కొడుతున్నాం.
మనం బేరింగ్ అయితే కొట్టేసుకున్నాం. ఈ బేరింగ్ వచ్చేసి కరెక్ట్గా ఈ ఎడ్జ్ దాకా అనేది రావాలి. ఇక్కడ వరకు బేరింగ్ వచ్చేస్తుంది. పైకి ఉన్న ఏదన్నా పైకి కొంచెం పైన పైకి ఉంటే మనకు సీల్ అనేది ఎక్కదు. అందుకని ఇక్కడ వరకు అనేది బేరింగ్ సీటింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అనేది పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం సీల్ వేసుకోవాలి. నెక్స్ట్ కప్పు అనేది ఒక సీల్ వేసుకొని తర్వాత మనం కప్పు అనేది ఎక్కించుకోవాలి. అయితే మనం సీల్ అయితే ఎక్కించేసుకున్నాం. ఈ కప్పు కూడా సీల్ అనేది ఎక్కించుకున్నాం. ఈ సీల్ ఎక్కించుకునేటప్పుడు వచ్చేసి మనం సీల్ని వేసేటప్పుడు ఇర్జిని పట్టుకొని ఈ విధంగా అనేది తొయ్యాల్సి ఉంటుంది లోపలికి సీల్ని. సీల్ని పెట్టి మనం సైడ్కి కానీ క్రాస్కి కానీ కూర్చున్నట్టయితే హోల్ సీల్కి అనేది హోల్ పడిపోయే అవకాశం ఉంది. ఈ ఓరింగ్ అనే దానికి ఇలా ప్రెస్ చేసి అనేది ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత నేనైతే కప్పు కూడా ఎక్కించేసుకున్నాను. ఇప్పుడు గ్రీస్ పెట్టేసుకుని దీనికి కప్పుకి కూడా గ్రీస్ పెట్టేసుకుని కప్పు అనేది వేసుకుంటాం. ఈ రోలర్కి వచ్చేసి గ్రీస్ అయితే నీట్గా పెట్టేసుకున్నాం. కప్పు కూడా పెట్టేసుకున్నాం. ఈ కప్పు ఈ గ్రీస్ పెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది బయటికి లీక్ అవ్వదు. గ్రీస్ అనేది ఆపేస్తుంది. ఆయిల్ని బయటకు రానికుండా ఈ గ్రీస్ అనేది అవుతుంది. ఈ విధంగా గ్రీస్ పెట్టుకోవాలి. గ్రీస్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని కొద్దిగా ఇక్కడ సీల్ మన ఓరింగ్ చిన్న ఓరింగ్ వేసేటప్పుడు నిలబడేదానికి కొద్దిగా గ్రీస్ పెట్టుకొని మనం స్మాల్ వైరింగ్ అయితే పిల్ల వైరింగ్ అయితే వేసుకున్నాం. తర్వాత ఇది దిమ్మ వాచరు 24 సైజు వాచరు 24 సైజు బోల్ట్. ఈ విధంగా రెండు పక్కలు అనేది ఈజీగా రోలర్ని సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని మనం మీడియం సైజుగా మీడియంగా టైట్ వేసుకొని ఈ విధంగా రెండు టూ సైజులు టైట్ వేసుకోవాలి. ఒక ప్లెయిన్ రోలరు స్టెప్ రోలర్కి అయితే సాఫ్ట్ అనేది లెంత్ అనేది పెరుగుతుంది. గైడ్ రోలర్కి అయితే స్మాల్ సాఫ్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇదే డిఫరెంట్. సీల్స్ బేరింగ్స్ మొత్తం వేయడం సేమ్. గైడ్ రోలర్కి స్టెప్ రోలర్కి ప్లెయిన్ రోలర్కి సేమ్ టు సేమ్ వేయడం ఒకటే, కానీ సాఫ్ట్ ఒకటే మారుతుంది. బేరింగ్లు కూడా సేమ్ బేరింగ్లు, సీల్ సెట్లు కూడా సేమ్ సీల్ సెట్లు, ఓన్లీ సాఫ్ట్ అనేది ఒకటే మారుతుంది. కప్పులు కూడా సేమ్ కప్పులు. అర్థమైందా? స్టెప్ ప్లెయిన్కి ఒక సాఫ్ట్ అనేది రావడం జరుగుతుంది. గైడ్ రోలర్ మాత్రం సాఫ్ట్ అంటే లెంత్ ఎక్కువ, లెంత్లో కొంచెం షార్ట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా స్టెప్ కనేదానికి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రా పడుతుంది, ప్లెయిన్కి కొంచెం తక్కువ పడుతుంది, గైడ్కి అయితే ఇంకా చాలా తక్కువ పడుతుంది. అర్థమైందా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ముందుగా అప్డేట్ రూపంలో రావాలంటే మన క్లాస్ కంపెనీ హార్వెస్ట్ గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ క్లాస్ కంపెనీ హార్వెస్ట్.